We praise God for the opportunity the Lord has given to us to gather ourselves around His table in His house. దేవుని ఇంటిలో దేవుని యొక్క వల్ల చుట్టూ మనం చేర్చిన ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. And I'm thankful to the Lord because I am an Indian. మరి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకనగా నేను భారతీయుడను గనుక. Because in India Sunday is a holiday. ఎందుకంటే భారతదేశంలో మరి ఆదివారము సెలవు దినంగా ఉంది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ లార్డ్స్ పీపుల్ టు కమ్ టుగెదర్ ఆన్ ద డే ఆఫ్ రిజరక్షన్ అరౌండ్ ద లార్డ్స్ టేబుల్ టు వర్షిప్ హిమ్. మరి దేవుని బల చుట్టూ చేరి దేవుని ఆరాధించటకై మరి ఈ దినమున దేవుని ఇంటికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. షాల్ వి టర్న్ టు 1 జాన్ చాప్టర్ 3. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం. 1 John chapter 3 మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము. And shall we read together verse 1 please? మొదటి వచనం చదువుకుంటాం. 1 John chapter 3 and verse 1. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. Shall we pray? Father, we thank thee for enabling us to gather ourselves in thy house around thy table. Prabhu mari mee balla chuttu mee sannidhilo cheri raavataniki meer ichina krupakai vandanalu chellistunnamu. Father, as we are about to worship thee, మరి మిమ్మల్ని ఆరాధించక మునుపు వి ఆస్క్ ఆఫ్ ది దట్ దౌ వుడ్ స్పీక్ టు us through thy word and prepare us. ప్రభు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. హావ్ మర్సీ అపాన్ దైన్ అన్వర్ది సర్వెంట్. ప్రభు అయోగ్యుడైనటువంటి సేవకునిపై మీ యొక్క కృపను చూపించండి. ఐ కన్ఫెస్ దట్ ఐ యామ్ నాట్ వర్ది టు హోల్డ్ దై వర్డ్ and to stand before thy holy congregation. ప్రభు మీ యొక్క పరిశుద్ధ జనాంగం ఎదుట మీ వాక్యం చేపట్టుటకు యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నాను. బై ఫెయిత్ ఐ కమ్ అండర్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ థైన్ ప్రెషియస్ బ్లడ్. మీ నిబంధన రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తెచ్చుకుంటున్నాను. వాష్ మీ, క్లెన్స్ మీ అండ్ మేక్ మీ ఎ వర్ది వెసల్. మీ యొక్క యోగ్యమైనటువంటి పాత్రగా ఉండినట్లు మీ యొక్క మీరే ఆ పరిశుద్ధ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ థై హౌస్ విత్ థై గ్లోరీ. మీ యొక్క ఇంటిని మీ యొక్క మహిమతో నింపండి. సో దట్ ఆల్ హూ హావ్ కమ్ అండ్ యెట్ టు కమ్ may feel the presence of living God abiding amongst us. సజీవమైనటువంటి దేవుని సన్నిధిని కూడి వచ్చినటువంటి వారు ఇంకా రావాల్సినటువంటి వారందరూ కూడా పొందగలుగుదురుగాక. Grant grace to thy servant in translation. మరి తర్జుమా చేయట్లో కూడా దాసునికి సహాయం చేయండి. We give thee all glory, praise and honor and pray with thanksgiving in the name and for the glory of our Lord and Savior Jesus Christ. సమస్త ఘనత మహిమలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. అపోస్టిల్ జాన్ బోత్ ఇన్ హిస్ గాస్పెల్ అండ్ ఆల్సో ఇన్ హిస్ ఎపిసిల్స్ హీ డిస్కసెస్ మచ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. మరి ఆయన అపోస్టిల్ అయినటువంటి యోహాను తను రాసినటువంటి రెండు సువార్తల్లోను పత్రికల్లో కూడా మరి దేవుని ప్రేమ గురించి విస్తారముగా అక్కడ మరి ప్రస్తావించుంటున్నాడు. ద వర్స్ వి జస్ట్ రెడ్ సేస్, మరి మనం చదివినటువంటి భాగమును గురించి, బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాడ్ బెస్టౌడ్ అపాన్ us దట్ వి షుడ్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. బై నేచర్ మ్యాన్ ఇస్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. మరి స్వభావ సిద్ధంగా చూస్తే మనుషుడు దేవుని బిడ్డకాడు. లార్డ్ జీసస్ వెన్ హి వాస్ అపాన్ దిస్ వరల్డ్, మరి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు, హి సెడ్ ఇన్ దిస్ వే యాజ్ వి నో వెరీ వెల్ ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 ఇన్ వర్స్ 44. మరి యోహాను సువార్త 28వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్తుంటున్నారు. హి సెడ్ ఈ ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్. మరి ఇక్కడ చూడండి దయచేసి 8:44 వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. సో బై నేచర్ మ్యాన్ ఇస్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్
but he is very much a child of devil. Swabhavasiddhanga chuste manushudu mari daivu sambandhamainatundi vaadu kaadu gaani apavadi sambandhiga untunnaru. But how come John the apostle says that this man is now a child of God? మరి ఎలాగో అపోస్తలుడైన యోహాను ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు వీరు దేవుని బిడ్డలని? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ టువర్డ్స్ us. కేవలము ఆయన మన ఎడలు చూపించినటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టియే ఆయన బిడ్డలుగా ఉంటున్నారు. Somebody said in this way. మరి ఒకరు ఈ విధంగా చెప్తుంటున్నారు. The heart of the Bible is New Testament. మరి బైబిల్ యొక్క ప్రధానమైనటువంటి హృదయం ఏంటంటే మరి New Testament. కొత్త నిబంధన అయి ఉంటున్నది. And the heart of the New Testament is John's Gospel. మరి బైబిల్ యొక్క ప్రధానమైనటువంటి హృదయం ఏంటంటే యోహాన్ సువార్త అయి ఉంటున్నది. The heart of New Testament. కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి హృదయం ఏంటంటే యోహాన్ సువార్త అయి ఉంటున్నది. కొత్త నిబంధన యొక్క హృదయం And the heart of John's Gospel is chapter 3. మరి యోహాన్ సువార్త యొక్క హృదయం ఏంటంటే మూడో అధ్యాయం ఉంటున్నది. And the heart of chapter 3 is మూడో అధ్యాయం యొక్క హృదయం ఏమిటంటే Sunday school children will tell immediately. Sunday school will తక్షణం చెప్పగలరు. మూడో అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన హృదయం ఏంటి? It is Verse 16. We are going to read this verse together. చూడండి ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాము. Though we know it very well. మనం ఈ యొక్క వచనం అందరికీ సుపరిచయమే. But we are going to read it in a different style. మరి ఇది చదువు ఇంకొక విధానంలో చదువుతాం. See, for example, I am reading, kindly observe. నేను చదువుతుంటున్నాను దయచేసి గమనించండి. For God so loved Ezekiel that he gave his only begotten son, that if Ezekiel believeth in him, should not perish, but have everlasting life. Devudu Ezekiel preminchenu. Mee peru vetta. Naa peru. Devudu Victor nu preminchenu kaaga, ayana tana aditya kumaruniga puttina vaaniyandu విశ్వాసముంచు ప్రతివాడును విక్టర్ విశ్వాసముంచు విక్టర్ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. Now shall we all try together please. ఇప్పుడు మనందరం ప్రయత్నించాలి. All together loudly. గట్టిగా మనందరం కూడా. Instead of all put your name. మరి లోకం అనే స్థానంలో మీ పేరు పెట్టండి. And at whosoever put your name again. ప్రతివాడనే స్థలంలో మీ పేరు పెట్టుకోనండి. Shall we read loudly please? గట్టిగా చదువుకుంటాం. For దేవుడు విక్టర్ అంటో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు విక్టర్ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So beloved, it is because of this great love of God towards us we are now the children of God. ఎందుకంటే దేవుని యొక్క అపారమైనటువంటి గొప్ప ప్రేమను బట్టి మనము ఆయన యొక్క బిడ్డలమై ఉంటున్నాం. అండ్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వి నీడ్ నాట్ డు ఎనీథింగ్ బట్ ఓన్లీ టు యాక్సెప్ట్ హిమ్ అండ్ టు బిలీవ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్స్. మరి దేవుని బిడ్డలు అవ్వటానికి మనం ఏది కూడా చేయలేదు కానీ కేవలము ఆయన అందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన హృదయంలో ఆయన నమ్ముట ద్వారా మనం దేవుని బిడ్డలమై ఉంటున్నాం. బికాజ్ అపోస్టిల్ జాన్ సెడ్ in John's Gospel chapter 1 and verse 12 చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో అపొస్తలుడైనటువంటి యోహాను ఈ విధంగా అంటున్నాడు. But as many as received him to them gave he power to become the sons of God even to them that believe on his name. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకైన అధికారం అనుగ్రహించెను. So beloved, how great is the love of God towards us. చూడండి దేవుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో. We who never belonged to God, we who never were his children are now called the children of the living God. ఆయనకు చెందినటువంటి వారము ఆయన బిడ్డలు కానటువంటి వారము ఇప్పుడైతే ఆయన బిడ్డలమై ఉంటున్నాం. Beloved, how great is his love towards us. చూడండి ఎంత ఆయన ప్రేమ ఎంత గొప్పది మన ఎడల. Very briefly, I want to put before you
few things as to how the love of God is towards us. మన ఎడల దేవుడు చూపించిన ప్రేమ విషయమై కొన్ని విషయాలు మీ ముందుంచాలని కోరుతున్నాను. జెరెమియా చాప్టర్ 31. చూడండి 31వ అధ్యాయం. And verse 3. మూడో వచనం. జెరెమియా చాప్టర్ 31 and verse 3. 31వ అధ్యాయం మూడో వచనం. నేను చదువుతాను గమనించండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హావ్ లవ్డ్ దే విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. బిలవడ్, గాడ్స్ లవ్ టువర్డ్స్ us ఇస్ ఎవర్ లాస్టింగ్. దేవుని ప్రేమ మన ఎడల అది శాశ్వతమైనదిగా ఉంది. ఐ కమ్ ఫ్రమ్ ఎ హిందూ ఫ్యామిలీ. నేను హిందూ కుటుంబం నుండి వచ్చిన. ఐ రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై సేవియర్ ఇన్ 1972. యేసుక్రీస్తు ప్రభువాని రక్షకునిగా అంగీకరించిన. అండ్ ఐ బిలాంగ్ టు గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ కోట ఆ ప్రాంతం నుండి యూజువల్లీ టెల్ టు పీపుల్ ఐ వాజ్ బోర్న్ ఇన్ గోల్కొండ ఫోర్ట్. కనుక ప్రజలందరికీ నేను ఎంత గొప్పగా చెప్పేవాడిని, గోల్కొండ కోట ఉండేటువంటి ప్రాంతంలో జన్మించానని. అండ్ ఐ వాజ్ బోర్న్ అగైన్ ఇన్ గోల్కొండ క్రాస్ రోడ్స్. నేనైతే తిరిగి నేను గోల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర నేను తిరిగి జన్మించానని గొప్ప చెప్తున్నాను. జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్ ఇన్ హెబ్రోన్. హెబ్రోన్ లో యేసు క్రీస్తు ప్రభువాన్ని నా యొక్క వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన. ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్ అగైన్ we used to attend a Sunday school in a place called Langar House. Mari nenu rakshimpadin tarvata Sunday school Langar House anetundi pranthamlo unde Sunday school ku velthunde vaadni. And there we were taught a chorus about the love of God. Devuni prema gurinchi oka charana maaku neerpinchabadutu vachindi. And that chorus goes like this. Aa yokka vachina charanam ee vidhanga undi. God's love is like a circle. మరి దేవుని యొక్క ప్రేమ ఒక వృత్తాకారంలో ఉంది. అండ్ ఎ సర్కిల్ బిగ్ అండ్ రౌండ్. మరి ఆ వృత్తాకారము తిరుగుతుంది. ఫర్ వెన్ యూ సీ ఎ సర్కిల్, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క వృత్తాకారం చూస్తావో, నో ఎండింగ్ కెన్ బి ఫౌండ్. ఆ వృత్తాకారం ఎక్కడ కూడా అంతం కాదు. నౌ ఇఫ్ ఎ సర్కిల్ ఇస్ డ్రాన్ ఇన్ ప్రాపర్ వే, ఆ యొక్క వృత్తాకారం సరైన విధానంలో మనం గీస్తే, యు కాంట్ ఫైండ్ అవుట్ వేర్ ఇట్ బిగాన్ అండ్ వేర్ ఇట్ ఎండ్. అది మనం గీత ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడ ముగిస్తున్నాం కూడా మనకు కనబడదు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్, ఒకవేళ తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే, యువర్ ఐస్ విల్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ యూ విల్ ఫాల్ డౌన్. మరి నువ్వు ఆ వృత్తాకారం చుట్టూ తిరిగి తిరిగి పడిపోతావు. సో బిలవడ్, గాడ్స్ లవ్ టువర్డ్స్ us ఇస్ ఎవర్ లాస్టింగ్. కనుక దేవుని ప్రేమ మన ఎడల ఎంతో మరి నిత్యం ఉండేదిగా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ ఇటర్నిటీ. అది నిత్యత్వం కొరకే ఉంది. వి డు నాట్ నో వెన్ ఇట్ బికన్ అండ్ ఇట్ విల్ నెవర్ ఎవర్ ఎండ్. అది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగిస్తుందని మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేం. అండ్ గాడ్ సేస్ I have loved thee with an everlasting love. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిత్యమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. Secondly, చూడు రెండోదిగా Hosea chapter 14. Hosea mari 14 adhyayam. After the book of Daniel is Hosea. Daniel tarvata unnadi. And chapter 14 14 adhyayam. And verse 4. 14 4 vachanam. 14 4 vachanamu Hosea. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నన్న నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ సింపుల్లీ రిటన్. మరి ఇంగ్లీష్ లో చాలా మరి ఎంతో సామాన్యంగా రాయబడింది. ఐ విల్ లవ్ దెమ్ ఫ్రీలీ. మరి నేను వారిని ఉచితంగా ప్రేమిస్తుంటున్నాను అంటున్నారు. సో బిలవడ్, Lord has loved us freely. కనుక దేవుడు మనల్ని ఉచితంగా ప్రేమిస్తుంటున్నాడు. Now is there anyone in this congregation? మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా సరే, who can boldly put up his or her hand and say, I have purchased the love of God. మరి నేను దేవుని ప్రేమను కొన్నానని ఎవరైనా చెప్పగలిగేటువంటి వారు చేయగలరా? I'm yet to see a hand. దేవుని ప్రేమ నేను కొన్నాను అని చెప్పగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? బిలవడ్, సపోజ్ థింక్ ఫర్ ఎ వైల్, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ సెల్స్ హిస్ లవ్. ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ సెల్స్ హిస్ లవ్. ఒకవేళ దేవుడు ఆయన యొక్క ప్రేమను మరి
ఖరీద్ గమిస్తూ అమ్ముతున్నాడు అనుకోండి. అంబానీస్ వుడ్ హావ్ ఫిల్డ్ దేర్ గోదామ్స్ విత్ హిస్ లవ్. మరి అంబానీ వాళ్ళు వారికి ఉన్నటువంటి గోడౌన్ లో దేవుని ప్రేమను ఎంతగానో కూడేవారు. వేర్ పూర్ పీపుల్ లైక్ అస్ విల్ గో. మనం నిరుపేదలు ఏంటంటే మనం ఎక్కడ కొనగలం? అండ్ మచ్ మోర్ వి గాడ్ సర్వెంట్స్ కెన్ వి పర్చేజ్. మరి దేవుని సేవకులు మేము అయితే కొనలేను. అసలు గాడ్ సేస్ I will love them freely. దేవుడు అంటున్నాడు నేను వారిని ఉచితంగా ప్రేమిస్తుంటున్నాను. In Hyderabad they say. మరి హైదరాబాద్ లో ఈ విధంగా అంటారు. ఫుకట్ కా మాల్ లపట్కే ఖావ్. మరి ఉచితంగా వచ్చింది బాగా ఎక్కువగా తీసుకొని తినండి. That's the reason. Nowadays these shops are attracting customers. కనుక ఈ దినాల్లో చాలా షాప్స్ ఎంతో మందిని ఆకర్షిస్తా ఉంది. Buy 2 take 1 buy 3 take 1 free. మరి మూడు కొనండి ఒకటి ఉచితంగా తీసుకోనండి. That's why I always purchase my razors because if we purchase 3 the free will come along with that. నేను రేజర్స్ మూడు కొంటాను ఒకటి ఉచితంగా వస్తుంది కనుక తరచుగా కొంటా ఉంటాను. And that free one will give to my guests because I received it freely give. నేను ఒకటి ఉచితంగా వస్తుంది కనుక ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తా ఉంటాను. So beloved, Lord never sold his love. కనుక దేవుడు ఏమాత్రం కూడా ఆయన ప్రేమను మరి విక్రయించలేదు. హీ హాజ్ లవ్డ్ అస్ ఫ్రీలీ. ఆయన మనల్ని ఉచితంగా ప్రేమించారు. యాజ్ హిందూస్ వి యూస్ టు థింక్ వి హావ్ టు డూ సమ్ ఫేవర్ డూ సమ్ వర్క్ అండ్ రిసీవ్ హిస్ ఫేవర్ ఆర్ హిస్ లవ్. హిందువులుగా మేమేమనుకునేవారం అంటే ఆయన ప్రేమను పొందటానికి ఏదో ఒక కృషి చేయాలి ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. బట్ వెన్ ఐ హర్డ్ ద గాస్పెల్ అయితే నేను ఎప్పుడైతే సువార్త విన్నానో ఐ కేమ్ టు నో దట్ జీసస్ లవ్డ్ మీ ఈవెన్ దో ఐ డో నాట్ బిలాంగ్ టు హిమ్ ఈవెన్ దో ఐ నెవర్ థాట్ ఆఫ్ హిమ్. ఆయన గురించి నేను వినకపోయినప్పటికీ ఆయన గురించి తెలియకుండా ఉన్నప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని గ్రహించాను. హిజ్ లవ్ బ్రోక్ మై హార్ట్. ఆయన ప్రేమ నా హృదయాన్ని బదలగొట్టింది. బికాస్ ఐ రెడ్ ఇన్ గీత. నేను గీత చదువుతూ ఉండేవాడిని. కృష్ణ సెడ్ శిష్య రక్షణ దుష్ట శిక్షణ. మరి కృష్ణ ఈ విధంగా చెబుతూ వచ్చినాడు. శిష్య రక్షణ దుష్ట శిక్షణ. బట్ జీసస్ ప్రేడ్ ఆన్ ద క్రాస్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. తండ్రి వారు ఏం చేయించున్నారో ఎరుగారు కదా కావాలి. హౌ గ్రేట్ ఇస్ హిస్ లవ్ ఫర్ అస్. కనుక ఈ విధంగా చూసినప్పుడు ఆయన ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో. హీ హాజ్ లవ్డ్ అస్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన మనలను మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ హి లవ్డ్ అస్ ఫ్రీలీ. ఆయన మనల్ని ఉచితంగా ప్రేమించాడు. అండ్ అగైన్ జాన్ సేస్ ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 అండ్ వర్స్ 9. చూడండి యోహాన్ సువార్త 15:9 యోహాను ఈ విధంగా సెలవిస్తున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 అండ్ వర్స్ 9. యోహాను 15:9. యాజ్ ద ఫాదర్ హాత్ లవ్డ్ మీ ఈవెన్ సో హావ్ ఐ లవ్డ్ యు కంటిన్యూ ఇన్ మై లవ్. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మను అలాగ ప్రేమించుకుని నా ప్రేమ నిలిచి ఉండు. బిలవడ్, యాజ్ ద ఫాదర్ హాస్ లవ్డ్ మీ ఈవెన్ సో హావ్ ఐ లవ్డ్ యు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మను అలాగ ప్రేమించుకుని. రిమెంబర్ దిస్ ఇస్ నాట్ వరల్డ్లీ లవ్. ఇది లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. దిస్ ఇస్ నాట్ ఫ్లెష్లీ లవ్. ఇది శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు. లార్డ్ జీసస్ సెడ్ యాజ్ ద ఫాదర్ హాత్ లవ్డ్ మీ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు తండ్రి నన్ను ప్రేమించిన విధానంలో. దిస్ ఇస్ డివైన్ లవ్. ఇది దైవ సంబంధమైనటువంటి. హి లవ్డ్ us విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన నిత్యమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించినాడు. హి లవ్డ్ us ఫ్రీలీ. ఆయన మనలను ఉచితంగా ప్రేమించినాడు. హిస్ లవ్ ఇస్ డివైన్ లవ్. మరి దైవికమైనటువంటి ప్రేమతో ప్రేమించినాడు. ఇన్ ద సేమ్ గాస్పెల్ అదే సువార్తల్లో chapter 13 13 and verse 1 11 to save time we are reading the last part of it. చూడండి మరి సమయం సంకుచితంగా ఉంది కనుక చివరి భాగం చదువుతాను. Having loved his own which were in the world he loved them unto the end. లోకంలో ఉన్న వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. So he began loving them. మరి వారిని ప్రేమించడం మొదలుపెట్టి unto the end his love was same. వారిని అంతం వరకు ప్రేమిస్తూ
avidhangane premistu In other words, beloved, we can say his love is unchangeable. Kanuka inkovidham cheppalante aina prema eppudu marinadai untunadi. In this world, the love of people change from time to time. Ee lokamlo prema mari preminchevaru anekamaina vidhanamla adi maruchenduta. And again in Hyderabad there is a saying. Hyderabad lo vidhanga antu untaru. Jidhar gud udhar makhi. ఎక్కడైతే బెల్లం ఉందో అక్కడ ఈగలు ఉంటాయి. సో ఇఫ్ యు హావ్ సంథింగ్ పీపుల్ విల్ బికమ్ ఫ్రెండ్స్ ఈజీలీ. నీ దగ్గర ఏదైనా ఉంటే నీ దగ్గర స్నేహితులు చుట్టూ చేరతారు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ స్లోలీ యూ విల్ బి లెఫ్ట్. నీ దగ్గర ఏం లేకపోతే ఆ స్నేహితులు నెమ్మదిగా నీ నుండి వైదొలిగిపోతారు. ద లవ్ ఆఫ్ పీపుల్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ప్రజల యొక్క ప్రేమలు మారుతుంటాయి. మెనీ టైమ్స్ ఈవెన్ అవర్ లవ్ టువర్డ్స్ అవర్ లార్డ్ చేంజెస్. చాలా సార్లు మనం దేవుని ప్రేమించే విషయంలో కూడా మన ప్రభు విషయంలో అది మారుతూ ఉంటుంది. అండ్ దట్స్ ద రీజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ థౌ హస్ లెఫ్ట్ థై ఫస్ట్ లవ్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే నీ మొదటి ప్రేమను కోల్పోయి ఉంటుంది. బట్ బిలీవ్డ్ లార్డ్స్ లవ్ టువర్డ్స్ మీ నెవర్ చేంజ్డ్ ఈవెన్ టిల్ టుడే. అయితే దేవుని ప్రేమ నా యెడల అది ఎప్పుడు కూడా మారకుండానే మారుతూ రావట్లేదు. హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ గ్రీవ్డ్ హిమ్. ఆయనను అనేక సార్లు నేను గాయపరిచినప్పటికీ. హౌ మెనీ టైమ్స్ ఐ వెంట్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నుండి ఎన్నిసార్లు నేను బయటికి తొలగిపోయినప్పటికీ. ఎవ్రీ టైమ్ వి కమ్ బ్యాక్ టు ద లార్డ్ అండ్ ఆస్క్ హిస్ ఫర్గివ్నెస్. అయితే తిరిగి ఆయన సన్నిధికి వచ్చి మరి క్షమాపణ అడిగినప్పుడు. డిడ్ హి ఎవర్ టెల్ టు us chi go away from me. ఆయన ఎప్పుడు అన్నాడా చీ నువ్వు పో అని చెప్పినాడా? నో. Instead, he said, him that cometh unto me, I will in no wise cast him out. దాని బదులుగా నా యొద్దకు వచ్చేవాడు నేను ఏమాత్రం కూడా నేను తోసివేయనని చెప్పినాడు. Oh, beloved, how great is the love of God for us. గనుక దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉంది. హీ లవ్డ్ అస్ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఫ్రీలీ ఆయన ఉచితంగా ప్రేమిస్తున్నాడు. హిస్ లవ్ ఇస్ డివైన్ లవ్. ఆయన ప్రేమ దైవికమైనది. హిస్ లవ్ ఇస్ అన్చేంజింగ్. మరి ఆయన ప్రేమ ఏమాత్రం మారనిది. దో వి మే చేంజ్ బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. మనం మారినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉండేవాడు. హీ నెవర్ చేంజెస్. ఆయన ఎప్పుడు మారడు. అండ్ మచ్ మోర్ హిస్ లవ్ విల్ నెవర్ ఎవర్ చేంజ్. అంతేకాకుండా ఆయన ప్రేమ ఏమాత్రం కూడా మారిందే ఉంటున్నది. హీ లవ్డ్ దెం అన్ టు ద ఎండ్. కనుక ఆయన వారిని అంతం వరకు ప్రేమిస్తూ వచ్చినాడు. అండ్ లాస్ట్లీ చివరిగా Paul the apostle in a nutshell is giving his testimony. Apostle Paul mari bahu kluptanga thana oka sakshyam cheptuntunadu. Many times when we ask people to give their testimony, chaala saarlu mari evarnaina సాక్ష్యం చెప్పని చెప్పినప్పుడు దే బిగిన్ అండ్ దే నెవర్ ఎండ్. వారు మొదలు పెడతారు కానీ ముగించలేరు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లర్నింగ్ ఎ సైకిల్ ఇన్ ద బిగినింగ్. అది ఎలా ఉంటుందంటే మొట్టమొదటి దినాల్లో సైకిల్ నేర్చుకున్నట్టుగా ఉంటుంది. వి మేక్ దెమ్ టు సిట్ ఆన్ ద సీట్ అండ్ కీప్ గోయింగ్. మరి సైకిల్ మీద ఎక్కించి కూర్చోబెట్టి దాన్ని తోసినప్పుడు హీ గోస్ ఆన్ బట్ నెవర్ నోస్ హౌ టు గెట్ డౌన్. మరి అలా సైకిల్ మీద వెళ్తూ ఎలా దిగాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు. వెరీ బ్రీఫ్లీ పాల్ ఇస్ గివింగ్ హిస్ టెస్టిమనీ. అపోస్టిల్ పౌలు ఎంతో క్లుప్తంగా తన మాట్లాడుతుంటున్నాడు. ఇన్ గలేషియన్స్ చాప్టర్ 2 చూడండి, గలతీ 2 అధ్యాయం అండ్ వర్స్ 20 20 వచనం. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దిలెస్ ఐ లివ్, yet not I, but Christ liveth in me, and the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. So, Galati 2, 20 vachanamu. Nenu Kristo kuda siluva veyabadi unnanu, ikanu jeevinchevadu nenu kaanu, Kriste nandu jeevinchunadu, nenu ippudu shariramam jeevinchuna jeevithamu, nannu preminchi naa koraku tanu tana అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హింసెల్ఫ్ ఫర్ మీ. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనెను. ఓ బిలవడ్, హిస్ లవ్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్. కనుక ప్రియమంటున్న ఆయన ప్రేమ మరి త్యాగపూరితమైనది. అండ్ టుడే రిమెంబరింగ్ హిస్ సాక్రిఫైస్ వీఆర్ హియర్ అరౌండ్ దిస్ టేబుల్ వర్షిపింగ్ హిమ్ and thanking him for his great love. అనుక ఆయన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునే
ఆయన బలచూటి చేరి ఆయన ఆరాధించడానికి మనం వచ్చాం. దిస్ టేబుల్ రిమైండ్స్ us of his sacrifice for us. కనుక ఈ యొక్క బల్ల మనకు ఏం గుర్తుచేస్తుందంటే ఆయన త్యాగం జ్ఞాపకం చేస్తా ఉంది. Beloved, remember, if we are here today, ఈ దినమున మనం ఇక్కడ ఉన్నామంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్. మన మంచితనాన్ని బట్టి కాదు. మెనీ పీపుల్ బోస్ట్ దట్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ సో ఫార్ టు వర్షిప్ హిమ్. కనుక కొంతమంది అనుకుంటున్నారు చాలా దూరం నుండి ప్రయాసపడి దేవుని ఆరాధించడానికి వచ్చానని అనుకుంటా ఉంటారు. బట్ డియర్ బిలీవర్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అయితే విశ్వాసి, ఇది ఆ విధముగా ఉండదు. హిస్ లవ్ ఈస్ అట్రాక్టింగ్ అస్ టువర్డ్స్ హిమ్. మరి ఆయన ప్రేమే ఆయన 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 వద్దకు మనల్ని నడిపిస్తా ఉంది. టుడే ఆన్ హిస్ డే, what can we give to him? Anaka prabhu dinanni ayanku manam evi chellinchagalam. For his great love towards us, ayana mana edalu choopina premanu prema korakai, he has loved us with an everlasting love. Ayana shashvatana premato manalanu preminchinaru. He loved us freely. Ayananu manalanu uchitanga preminchinaru. His love is divine love. Ayana daivikamaina premato preminchinaru. His love is unchanging. Mari maaru chendinatundi premato preminchinaru. And his love is sacrificial love. Ayana tyagapurthamaina premato preminchinaru. He loved us so much, even the last drop of his blood ayana he shed for the remission of our sins. Ayana entaga preminchinadante ayana chivari bottu raktam varaku ante mana paapala koraku ayana kaarchina chivari bottu raktam varaku preminchinadu. Beloved child of God, mari priyamainatundi devuni bidda, if you have experienced his love in your life, ee jeevithalo ee premanu anubhavinchinatlayite, how can you keep quiet without worshiping him? Ayana aaradhinchukunda ee vidhanga nu maunanga undagalam? Jesus, I thank you for thy great love towards me. Yes prabhu, nu cheepinatundi aa goppa premanu batti ani man cheppali. There is a song, a small song I will sing in English for you. Mari English lo oka chinna paata undi, adi nenu paadtanu. Thank you Jesus, thank you Jesus, thank you Lord for loving me. Thank you Jesus, thank you Jesus, thank you Lord for loving me. Thank you Lord for loving me. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. Thank you Lord for loving me. You rose up from the grave, to me new life you gave. Thank you Lord for loving me. You rose up from the grave, to me new life you gave. Thank you Lord for loving me. Thank you Lord for loving me. Thank you Jesus, thank you Jesus, thank you Lord for loving me. Thank you Jesus, thank you Jesus, thank you Lord for loving me. Thank you Lord